யாரு? நன்றி. அது நேனு தேவி. மம்மி, பாட்டி, ఏంటి దేవి, ఎందుకు ఇలా వచ్చేసావు? ముందిట్రండి. మమ్మీ పాటి, శాంతి ఆంటీ. ఆంటీ, మా మమ్మీ నానమ్మ. నమస్తే మేడం. మా దేవిని మీ ఇంట్లో ఉండనిచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. రండి, లోపలికి రండి. లేదండి, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతారా? ఎక్కడికి ఆంటీ? ఎయిర్పోర్ట్కి. రిటర్న్ ఫ్లైట్ రేపు కదా. ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తాను. అయ్యో, అదేంటి మేడం, ఇక్కడ ఉండొచ్చు కదా. లేదులేండి, దేవిని ఒంటరిగా పంపలేక ఇక్కడికొచ్చాను. మీ దగ్గరికి చేరింది కదా, ఇక వెళ్తాను. మీరెందుకు లోపలికి రానంటున్నారో నాకు తెలుసు. ఇది శంకర్ మహాదేవన్ అమ్మ అప్ప ఇల్లు. వాడు మీకేమి చేసినాడో, మిమ్మల్ని ఎవళ బాధి పెట్టినాడో నాకు తెలుసు. వాడు మా కొడుకే కాని మేము వాడిలాంటి మనుషులం కాదమ్మా. ఎట్లాంటి బిడ్డలకి జన్మనిస్తామన్నది మన చేతిలో లేదు కదా. ఇది మా దురదృష్టం. కాని మీనాచి కూడా నా బిడ్డే. ఇది ఆ బంగారు తల్లి ఉన్న ఇల్లనుకొని లోపలికి రండమ్మా. ఇంటిదాకా వచ్చి వెళ్ళిపోతే నేను చాలా బాధపడతాను. అసలే ఈ దినం పండగ దినం. లక్ష్మీదేవి మాదిరిగా వచ్చినారు, లోపలికి రాకుండా వెళ్ళిపోకండి. రండమ్మా. రండా అంటీ, ప్లీజ్. డాడీ నీతో అలా ప్రవర్తించినందుకు ఐఎమ్ సో సారీ మమ్మీ. అంతా నా వల్లే జరిగింది. లేదు దేవి, జరిగిన దానికి బాధ్యత నీమీద వేసుకుని ఇంత దూరం వచ్చావు. కాని అది నిజం కాదు, కారణం నువ్వు కాదు. ఎలా కాదు మమ్మీ? నీ మున్నగారితో వెళ్ళిపోయినందుకే కదా డాడీ నిన్ను. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు, అది నీకు తెలుసు. ఎన్నో ఏళ్ల నుంచి ఆయన ప్రవర్తన అలాగే ఉంది. ఆయన మారాలి, అందుకే వచ్చేశాను. వచ్చినందుకేమైంది మమ్మీ? ఆయన మారారా? వెళ్ళిపోయేవని బాధపడుతున్నారా? ఏమీ లేదు, హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నారు. ఇంట్లో అందరూ నిన్ను మిస్ చేస్తున్నారు. అన్నయ్య, అంజు, మావయ్య నీకోసమే చాలా బాధపడుతున్నారు. నువ్వు ఇంటికి వెళ్ళు ప్లీజ్. లేదు దేవి. పాటి, మీరైనా చెప్పండి. ఇల్లేమ్మా, రజని ఇష్టం. ఎన్ని దినాలుంటుందో ఉండని, నేనేమి చెప్పను. మీరు కూడా అలా అంటే ఎలా పాటి? మమ్మీ ప్లీజ్, నువ్వు ఇక్కడుంటే నేను హ్యాపీగా ఉండలేను. నా మాట విను.
నువ్వు నా గురించి ఆలోచించకు దేవి, బానే ఉంటాను. ఆలోచించకుండా ఎలా ఉండను? ప్లీజ్ మమ్మీ. బలవంతం చేయకు దేవి, అర్థం చేసుకో. నేను ఆ ఇంట్లో ఉండలేను. ఎందుకుండలేరు? క్షమించాలి, ఇది మీ కుటుంబ విషయం, నేను జోక్యం చేసుకుంటున్నాను. అయ్యో, అదేం లేదండి. అయితే చెప్పండి, ఎందుకు మీరు ఆ ఇంట్లో ఉండలేరు? ఆయన వెళ్ళిపోమన్నారనా? చట్ట ప్రకారం ఆయనకి భార్యగా, ఆ పిల్లలకి తల్లిగా ఆ ఇంట్లో ఉండే హక్కు మీకుంది. మీ భర్త కూడా మిమ్మల్ని పంపించేయలేరు. నేను చట్టం గురించి, హక్కుల గురించి ఆలోచించడం లేదండి. ఆయన నాకు ఇస్తున్న విలువ గురించి ఆలోచిస్తున్నాను. ఒక భార్యగా, ఒక మనిషిగా ఆయన నన్ను లెక్క చేయకపోతే ఇక నాకక్కడ స్థానం ఏముంది అని ఆలోచిస్తున్నాను. విలువ ఇవ్వకపోవడం అన్నది ఆయన చేస్తున్న తప్పు. ఆయన చేస్తున్న తప్పుకు మీరెందుకు శిక్ష వేసుకుంటున్నారు? అవును రజనీ గారు, మీరు ఇల్లు వదిలి, పిల్లల్ని వదిలి దూరంగా ఉంటున్నారు, చాలా బాధపడుతున్నారు. అది శిక్షే. తప్పు చేసిన వాళ్ళకే కదా శిక్ష పడాలి. మీరేం చేశారని మీకా శిక్ష? అయినా ఇలా ఎంతకాలం ఉండాలని మీ ఉద్దేశం? ఆయన మారితే మంచిదే, మారలేదంటే జీవితాంతం ఇలాగే ఉంటారా? అందులో అర్థం ఉందా? ఆ ఇల్లు మీది, ఆ పిల్లలు, మీ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు, వాళ్ల బాధ్యత మీది. వాళ్ల సుఖ సంతోషాలు, కష్టనష్టాలు మీవి. వాళ్లకు మీ ప్రేమ అవసరం, మీ గైడెన్స్ అవసరం, మీకు వాళ్ళిచ్చే ఆప్యాయత, అభిమానం అవసరం. ఆయన వద్దన్నారని అన్నీ వదులుకుంటారా? ఆయన భార్యగా మీకు విలువ ఇవ్వలేదని తల్లిగా కూడా మీ స్థానాన్ని పోగొట్టుకుంటారా? అయినా ఒకళ్ళిస్తేనేనా మనకు విలువ? ఒక మాట చెప్పండి, మీకు మీ ఇంటికి వెళ్ళాలనుందా? మీ పిల్లలతో ఉండాలనుందా? కానీ అయితే ఇంకేం ఆలోచించకుండా ఇంటికి తిరిగి వెళ్ళండి. మీ పిల్లలతో సంతోషంగా ఉండండి. ఆయన మీకు విలువ ఇవ్వడం లేదని మీకు మీరు విలువ ఇచ్చుకోవడం మానుకోకండి. ఆయన తన తప్పు తెలుసుకోవడం కోసం మీరు శిక్ష వేసుకోకండి. ఆయన మారినప్పుడు మీకోసం వస్తారు. అంతవరకు మీ పిల్లలకు మీ ప్రేమ దూరం చేయకండి. ఇంటికి వెళ్ళండి రజనీ గారు. వెళ్తాను. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆంటీ. ఇక నేను వెళ్ళనా? నేను వచ్చేస్తాను ఆంటీ, ఇఫ్ యూ డోంట్ మైండ్. కాసేపట్లో అన్నీ వాళ్ళు వస్తారు, వాళ్ళని కలిసి వచ్చేస్తాను. అలాగే.